ప్రసంగి గ్రంథాన్ని తెరవవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉన్నవారు తెరవండి. 9వ మాటను మనమందరం కలిపి చదువుకుందాం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. దేవుడి మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. నాతో పాటు ఈ మాట అందరూ చెప్పండి. నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మనిషి జీవితంలో మనిషిలో ప్రాముఖ్యమైన 3 భాగాలు ఉంటాయి. 1 శరీరము, 2 ఆత్మ, 3 ప్రాణం. ఈ శరీరాన్ని ఆత్మను కట్టి ఉంచేదే ప్రాణం. ఎప్పుడైతే ఈ ప్రాణం పోతుందో ఆత్మ కూడా బయటకు వచ్చేస్తుంది. శరీరానికే మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణం ఉండదు. ఈ ఆత్మ యుగయుగాలు 2 స్థలాల్లో ఉండాలి. 1 దేవుడు ఉండే స్థలం పరలోకం, 2 దేవుడు లేనటువంటి స్థలం నిత్య నరకం, వేదనతో ఉండే స్థలం నిత్య నరకం. ఇప్పుడు చాలామంది ఏమంటూ ఉంటారు అంటే, నా ఇష్టం అంటుంటారు చాలామంది. నా ఇష్టం మీరెవరు చెప్పడానికి? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా మీద మీ అజ్యమయ్యేష్ ఏంటి, నా మీద మీ పెత్తనం ఏంటి, నేను నచ్చితే తాగుతాను, నచ్చినట్టు తిరుగుతాను, నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటాను, నచ్చిన పని చేస్తాను, నచ్చినట్టుగా ఉంటాను. మీరెవరు చెప్పడానికి? నా లైఫ్ అనేది ఒక ఐస్ క్రీమ్ లాంటిది. ఐస్ క్రీమ్ కొద్దిసేపు ఉంటే కరిగిపోతుంది, కరిగిపోకుండా తినాలి. అందుకే నా లైఫ్ను నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, నా లైఫ్ను అనుభవించాలనుకుంటున్నాను, నా యొక్క లైఫ్ని సుఖముగా ఉంచుకోవాలనుకుంటున్నాను, నా ఇష్టం అని. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు అంటే, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఒకప్పుడు వయస్సులో ఉన్నవారు తప్పులో పాపాలో చేస్తే, ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా పాపాలు చేస్తున్నారు. ఏమంటే, మా ఇష్టం అంటున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండు. ఏదో నువ్వు సంతోషిస్తానంటున్నావు కదా, సంతోషించు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీవు తీర్పులోనికి వస్తావు అన్న సంగతి గుర్తు తెచ్చుకోమని దేవుడు చెప్తున్నాడు. దేనికి వస్తావు చెప్పండి? తీర్పులోనికి వస్తావు అన్న సంగతిని నీవు అక్కడ చాలా స్పష్టంగా ఉంది చూడ, జ్ఞాపకముంచుకొనుము అని ఉంది. తీర్పులోనికి తెచ్చునని. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. వీటన్నిటిని బట్టి దేవుడు ఒకరోజు తీర్పులోనికి తీసుకొస్తాడు. నువ్వు అనుకుంటున్నావు జీవితం ఇలాగే వెళ్ళిపోతుంది, ఇలాగే సాఫీగా వెళ్ళిపోతుంది, ఇలాగే మంచిగా వెళ్ళిపోతుంది, నేను ఇలాగే బలంగా ఉంటాను, నాకు ఇలాగే చక్కగా ఉంటుంది, నాకు ఏమీ లేదు అనుకుంటున్నావు. కొద్ది రోజుల్లో నీ లివర్ పోతే, కొద్ది రోజుల్లో నీ గుండె డ్యామేజ్ అయితే, కొద్ది రోజుల్లో నీ కిడ్నీ డ్యామేజ్ అయితే, కొద్ది రోజుల్లో నీ గాలి బ్లాడర్లో స్టోన్స్ వస్తే, కొద్ది రోజుల్లో పెరాలసిస్ వస్తే పరిస్థితి ఏంటి?
దేవుడు అంటున్నాడు వీటన్నిటిని బట్టి నేనేం చేస్తాను తీర్పులోనికి తీసుకొస్తాను అంటున్నాడు. అంటే భయపడకుండా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. తీర్పు అనేది ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తాడు? ఇది మొదటి ప్రశ్న. దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తాడు చూద్దాం. ఎవరికి తీర్పు తీరుస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక, మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, అటు తరువాత తీర్పు జరుగును. చూడండి, మనుషులు ఒక్కసారే చనిపోతారు, కానీ ఆ తర్వాత తీర్పు ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు మరణం ఉంది. నువ్వెంత గనుడివైనా, ఎంత గొప్పవాడివైనా, ఎంత పెద్దవాడివైనా, 100 ఎకరాలు సంపాదించిన భూస్వామివైనా, లేకపోతే కేజీల కొలది బంగారం ఉన్నటువంటి ధనవంతుడివైనా, మంచి చదువుకున్నటువంటి సంస్కారవంతుడివైనా, బైబిల్ ఏమని చెప్తుందంటే ఖచ్చితముగా నీకు మరణం ఉంది. మనుషులు ఒక్కసారే మరణిస్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, ఆ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటువారు దేవుని సత్యమును అసత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి. చూడండి, ఈ హేతువు చేత తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు అని ఉంది. అంటే కొంతమంది, ఎందుకు దేవుడు తీర్పు తీరుస్తాడు అంటే, చాలా మంది వారి యొక్క హృదయం యొక్క దురాశలను అనుసరించి నడుచుకుంటున్నారు. ఏమనుసరించి? దురాశలు. అంటే మనిషి ఆశ ఉండొచ్చు, కానీ దురాశ అనేది ఉండకూడదు. ఈరోజు మనిషికి దురాశ ఎక్కువైపోయింది. ఎవడు నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఎవరు పాడైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఎవరు చెడిపోయినా పర్వాలేదు, నా కుటుంబం బాగుండాలి. ఎవరు ఏడ్చినా పర్వాలేదు, నేను నవ్వుతూ ఉండాలి. ఎవరు పేదరికంలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను ధనవంతుని అవ్వాలి. ఎవరికి నష్టం వచ్చినా పర్వాలేదు, నాకు లాభం రావాలి. అంటే దురాశల్లోకి మనిషి వెళ్ళిపోయాడు. అందుకే ఏ దేవుణ్ణి మొక్కితే కలిసి వస్తుంది, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే డబ్బు కలిసి వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, దురాశల కొరకు ఇష్టం వచ్చిన పనులు చేస్తూ, దేవుని భయము లేకుండా ఎవరైతే జీవిస్తున్నారో అలాంటి వారు తీర్పులోనికి వస్తారు. ఇక తర్వాత సత్యాన్ని మనం చూస్తే, యోహాను శుభవార్త 3వ అధ్యాయం 18-19 మాటలు చదువుకుందాం. నాయందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి. చూడండి, ఎవరికి తీర్పు తీర్చబడుతుంది అంటే విశ్వాసముంచని వారికి అని అక్కడ రాయబడి ఉంది. ఎవరికండి తీర్పు తీర్చబడుతుంది? దేవుని కుమారుని యందు విశ్వాసముంచని వారికి తీర్పు తీర్చబడుతుంది అని రాయబడి ఉంది. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలా మందికి అవగాహన లేదు. చాలా మంది అనుకుంటారు
యేసు క్రీస్తు ప్రభువారు నిన్నగాక మొన్నొచ్చారు అనుకుంటారు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే కేరళ రాష్ట్రంలోనికి యేసు ప్రభువారి శిష్యుడైన తోమా లేక సెయింట్ థామస్ అనే వ్యక్తి వచ్చి సువార్త చాటితే కేరళ బ్రాహ్మణులు యేసు ప్రభు నమ్ముకున్నారు. 52వ సంవత్సరంలోనే ఒక చర్చి కూడా స్థాపించబడింది. అంటే అమెరికాకు క్రిస్టియానిటీ వెళ్ళక ముందు, ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు ఈ మతాన్ని అనుకుంటారు, బ్రిటిష్ వాళ్ళుకి తెలియక ముందు అంటే క్రీస్తు శకం 52లోనే యేసు ప్రభు వారి కోసం మన దేశానికి తెలుసు. కొంతమంది అనుకుంటారు తక్కువ జాతి వాళ్ళకి దేవుడు అని. బైబుల్ చెప్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తుంది. కొంతమంది మాకు దేవుడు కాదు అనుకుంటారు, ఆయన అందరికీ దేవుడు. కొంతమంది అనుకుంటారు ఆయన దేవుడైతే సిలువలో ఎందుకండి చనిపోయాడు, ఆయన దేవుడైతే ఆ 3 మేకులు ఎందుకు తీసుకోలేకపోయాడు, ఆయన దేవుడైతే సిలువలో ఎందుకు వేలాడాడు, ఆయన దేవుడైతే వాళ్ళందరినీ నాశనం చేయొచ్చు కదా అని. బైబిల్ ఏమని చెప్తుంది అంటే మనుషులందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. మొట్టమొదటి మానవుడైన ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది. ఆ పాపం తీసివేయబడాలి అంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే సాధారణముగా రక్త ప్రోక్షణము లేనిదే పాపక్షమాపణ లేదు. అందుకే యేసు ప్రభువారు ఏం చేశాడు అంటే ఆ ఓంకార స్వరూపి అయినటువంటి దేవుడు, ఆ యొక్క భూ గగన జలచరములను సృష్టించిన దేవుడు, ఆది మధ్యాంతర రహితుడైనటువంటి దేవుడు, ఆ యొక్క గొప్ప దేవుడు 2023 సంవత్సరాల క్రితం తన్ను తాను తగ్గించుకొని ఆకాశ మహాకాశాలు కూడా పట్టినటువంటి దేవుడు, ఆ ఆకాశమే నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి దేవుడు తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడు అంటే మరియమ్మ గారి గర్భములో దూరినంతగా తగ్గించుకుని మరియమ్మ గారి గర్భము ద్వారా ఈ భూలోకానికి వచ్చాడు. అంటే ప్రపంచంలో నడిబొడ్డున యేసు ప్రభువారు పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి నీటి మీద నడిచి పొంగుతున్న సముద్రాన్ని ఆగు అంటే సముద్రం ఆగింది, గాలిని గద్దించి చనిపోయిన వారిని కూడా లేపి కుష్ఠరోగులకి స్వస్థతనిచ్చి గుడ్డువారికి చూపునిచ్చి అనేకమైన అద్భుతాలు ఆయన చేసి మనందరం పాపాత్ములు మనం చేతులతో కాళ్ళతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు వేసుకున్నాడు, మనం తలంపులతో చేసిన పాపానికి తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, ఈ శరీరముతో చేసిన పాపానికి పక్కలో బలిపోటు వేయబడింది. నీ కోసమే ఆయన నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చినంతగా. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే తన ప్రాణాన్ని నీకోసం ఇచ్చినంతగా. ఎంత ప్రేమించాడంటే నీకోసం తన ముఖం మీద ఉమ్ము వేసుకున్నాడు, మన కోసమే పిడిగుద్దులు తిన్నాడు, మన కోసమే చెంపలు ఆయనకి పెరుకు వేశారు, మన కోసమే కొరడాలతో కొడుతూ ఆయన వీపంతా దున్నేసినట్టుగా అయిపోయింది. అన్ని బాధలు నీకోసం అనుభవించి రక్తాన్ని చిందించాడు, చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. ఈరోజు మీరు ఎంత ఘోర పాపులైనా కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు లేని దేవుడు ఎవరు అంటే యేసు ప్రభువారే. మీ పాపాలు క్షమించే దేవుడు అంటే మార్కు 2:10 ప్రకారం యేసు ప్రభువారే. మీ హృదయంలో ఉన్న భారాన్ని తీసివేసేది ఎవరు అంటే యేసు ప్రభువారే. మీరు చనిపోతే మోక్షానికి తీసుకువెళ్ళే ఏకైక దేవుడు ఎవరంటే యేసు ప్రభువారే. ఆయన అందు ఆయన దేవుడని, నా కోసం ఈ లోకానికి వచ్చాడని, నా రక్షణ కోసం ఈ లోకములో జీవించాడని, నా పాపాల కొరకు చనిపోయాడని, ఆయన మరలా తిరిగి లేచాడని, ఆయన యందు నేను విశ్వాసం ఉంచితే నన్ను కూడా లేపడానికి సమర్థుడని. ఈరోజు మీరు విశ్వాసం ఉంచితే తీర్పులోనికి రారు, లేకపోతే తీర్పులోనికి వస్తారు అని దేవుని వాక్యం చెబుతుంది. లేకపోతే ఎక్కడికి వస్తారు? తీర్పులోనికి వస్తారు.
కాబట్టి రెండవది ఎవరు తీర్పులోనికి వస్తారు అంటే దేవుని వాక్యం చెబుతుంది విశ్వసింపని వారు ఎవరు చెప్పండి ఆ తర్వాత ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ మాట నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును దండించును అని కుమారుతో సంభవించి సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరా శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు లోకముతో పాటు ఆ మాట చదవండి లోకముతో పాటు మనము నశింపకుండునట్లు ఆ మాట నాకు కావాలి లోకముతో పాటు మనము నశింపకుండునట్లు దేవుని వాక్యములో ఏమని ఉందంటే లోకముతో పాటు మనము నశింపకుండునట్లు అనే మాట చాలా స్పష్టంగా ఉంటుంది ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి ఆ మాట కాదు కానీ నాకు కావాల్సింది ఏంటంటే చదవండి చదవండి తీర్పు పొందిన ఎడల ఆ మాట కనుక లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు చూడండి లోకముతో పాటు మనము శిక్షావిధి కలగకుండునట్లు అంటే లోకముతో పాటు నశింపకుండా ఉండాలి అంటే మనం యేసు ప్రభునందు ఏముంచాలి ఈరోజు విశ్వాసం ఉంచాలి యేసు ప్రభునందు ఏముంచాలి కాబట్టి ఎవరైతే యేసు ప్రభు దేవుడని ఆయన ఈ లోకానికి నా పాపాల కొరకే వచ్చాడని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఆయనే భూమికి పరలోకానికి మార్గమై ఉన్నాడని ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడని ఈరోజు మీరు నమ్మినట్టయితే మీరు ఆ యొక్క తీర్పులో నుంచి తప్పించుకోగలరు అయితే దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తాడు ఇందాక ఎప్పుడు తీర్పు తీరుస్తాడో చూసాం ఇప్పుడు ఎవరికి తీర్పు తీరుస్తాడో కొన్ని మాటలు అందులోనే కొన్ని మాటలు చూద్దాం తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ మాట దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఎవరికి తీర్పు ఉంటది అంటే సజీవులకు మృతులకు అని ఉంది ఎవరికండి తీర్పు ఉంటది సజీవులకు ఉంటది మృతులకు ఉంటది అంటే అందరము కూడా తీర్పులోనికి వస్తాం దేవుడు సజీవులకి తీర్పు తీరుస్తాడు మృతులైన వారికి కూడా తీర్పు ఉంది తీర్పు అనేది ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను నా ఇష్టం వచ్చింది నేను కొలుస్తాను నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను అనొద్దు తీర్పు అనేది ఉంది చాలా జాగ్రత్త దేవుడు దహించు అగ్ని లాంటి వాడు దేవునితో ఇగటాలాడకూడదు దేవునితో పరిహాసం ఆడకూడదు ఎందుకంటే ఆయన సజీవులకును మృతులకును ఏం తీరుస్తాడు అందుకే ఎప్పుడు అపోస్తుడైన పౌలు తన కళ్ళ ముందు ఎప్పుడు మూడు విషయాలు గుర్తుంచుకునేవాడు అని మనం విన్నాం దేవుని వాక్యంలో ఒకటి దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అనేది ఎప్పుడు తన కళ్ళ ముందు ఉంచుకునేవాడు రెండవది మనము చేసిన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించే వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు నాయపేట మీదుట ప్రత్యక్షము కావాలియను అని ఉంది మనమందరం ఒకరోజు ఆయన నాయపేట మీదుట ప్రత్యక్షము కావాలి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు సజీవులకును మృతులకును ఏం తీర్చబోతున్నాడు తీర్పు తీర్చబోతున్నాడు
పేతురు రాసిన రెండో పత్రిక లేకపోతే ఎబ్రీలకు రాసిన చూడండి, పేతురు రాసిన రెండో పత్రిక 2:4 చదవండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను అని చూస్తున్నాం. నిజానికి దేవదూతలు వ్యభిచారం చేయలేదు. వింటున్నారమ్మా, కొంచెం చెప్పండి. నాకు దొంగతనం చేయలేదు, సినిమాలు చూడలేదు, అబద్ధాలు ఆడలేదు, ఎవరిని చంపలేదు, ఎవరిని మోసం చేయలేదు, పేకాట ఆడలేదు. అంటే మీరు ఏదైతే పాపాలు అనుకుంటున్నారో ఆ పాపాలు ఏవి చేయలేదు, ఏ పాపము కూడా చేయలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన సైతానికి మద్దతు ఇచ్చారు. అది ఎప్పుడు? ఒక్కసారే. అది ఎప్పుడు చెప్పండి? ఒక్కసారి. మన జీవితాలు ఎలాంటివి అంటే కుక్క తోక వంకర అన్నట్టుగా ఎన్నోసార్లు తెలిసి కూడా పాపం చేస్తుంటాం మనం. కానీ దేవదూతలు ఒకే ఒక్కసారి పాపం చేసిన దేవుడు వారిని కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పు వరకు వారిని కావల్లో ఉంచాడు అని ఉంది. ఒకే ఒక్కసారి తప్పు చేశాడు. కానీ దేవదూతలకు దేవుడు క్షమించే అవకాశం ఇవ్వలేదు. కానీ దేవుడు నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా, తండ్రి నేను పాపం చేశాను మరి ఎప్పుడు చెయ్యను అంటే దేవుడు నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు. అయితే ఖచ్చితంగా దేహముతో చేసిన దానికి తీర్పు అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. దేవదూతలు తప్పు చేశారు గనుక వారిని తీర్పులో ఉంచాడు, కటిక చీకటిలో ఉంచాడు. ఎంతవరకు? తీర్పు దినము వరకు. ఎంతవరకు చెప్పండి? ఆ తర్వాత ఎబ్రీలకు రాసిన పత్రిక, దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తాడో చూడండి, 13:4 వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమశమైనది గాను ఉండవలెను వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని ఉంది. దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తాడు అంటే వేశ్యా సంగులకు వ్యభిచారులకు తీర్పు తీరుస్తాడు. అంటే ఈరోజు నాకు బలముంది, నాకు శక్తి ఉంది, నాకు అందం ఉంది, నాకు డబ్బుంది అని ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావేమో. నువ్వు దేహముతో చేసినటువంటి వ్యభిచారానికి, దేహముతో చేసినటువంటి జారత్వానికి దేవుడు ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు. ఏం తీర్చబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. అంటే వ్యభిచారులకు, వేశ్యా సంగులకు దేవుడు ఏం తీరుస్తాడు? తీర్పు ఉంది. జాగ్రత్త, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దశలోనికులకు రాసిన పత్రిక 2:11-12 ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతినందు అభిలాష గలవారందరికీ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని చూడండి. ఇక్కడ సత్యమును నమ్మని వారికి, ఎవరికి చెప్పండి? అంటే కొంతమంది సత్యాన్ని నమ్మరు. వీళ్ళు ఇలాగే చెప్తారు, అమెరికా నుంచి వాళ్ళకి ఫండ్ వస్తుంది, ఒక్కొక్క మనిషి మారితే ఒక్కొక్కరికి ఇంత అని ఫండ్ ఇస్తారు, వీళ్ళు గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారు, వీళ్ళందరూ గొర్రెలు, ఈ గొర్రెల్లాగా వీళ్ళందరూ మారిపోతున్నారు, మన సంస్కృతి ఏంటి, మన ధర్మం ఏంటి, ఏంటి మన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అంటారు. మనం అందరము కూడా ఇదే సంస్కృతిలో ఉన్నాం, ఇదే ధర్మాన్ని ఆచరించాం, ఎంతో నిష్ఠా గరిష్టముగా మనం జీవించాం, ఎంతో మనము కూడా వినయ భయభక్తులతో అన్ని చేశాం. కానీ సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. దేన్ని తెలుసుకున్నాం? సత్యాన్ని తెలుసుకున్నాం. యేసు ప్రభువారు అన్నాడు, నేనే సత్యాన్ని అని. కాబట్టి ఒక నిజాన్ని తెలుసుకున్నాం, దేవుడు ఒక్కడే అని, ఆ దేవునికి పాపం ఉండకూడదని, ఆ దేవునికి కామక్రోధ మోహ లోభ మద మత్సరాలు ఉండకూడదని,
దేవుడు అనేవాడు కన్యక గర్భమందు జన్మించాలని, దేవుడు అనేవాడు సిలువలో మరణించాలని, దేవుడు అనేవాడు సమాధిని జయించి తిరిగి లేవాలని, దేవుడు అనేవాడు ప్రేమకు ఒక రూపముగా ఉండాలని, దేవుడు అనేవాడు కరుణామయుడిగా ఉండాలని, దేవుడు అనేవాడు పరిశుద్ధుడిగా ఉండాలని, దేవుడు అనేవాడు జాలిగలవాడిగా ఉండాలని, దేవుడు అనేవాడు మనుషులందరికీ అంటే మనుషులు చేసిన పాపాలేమీ చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని మనం తెలుసుకున్నాం. ఆ నిజాన్ని నమ్ముకున్నాం. ఆ నిజాన్ని ఎవరైతే నమ్మరో, ఇది భ్రమని, ఇది ఉత్తిదే అని, మనకొద్దు అని అనుకుంటారో, వారు తీర్పులోనికి వస్తారు. ఎక్కడికి వస్తారండి? ఆ తర్వాత యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ మాట, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు అని ఉంది. బోధకులు కూడా తీర్పు ఉంది. చెప్పండి అమ్మా, ఎవరికి తీర్పు ఉంది? బోధకులకు కూడా తీర్పు ఉంది. ఎందుకు బోధకులకి దేవుడు తీర్పు తీరుస్తాడు అంటే, బోధ అనేది చాలా మందిని ప్రభావితం చేస్తుంది. బోధ అనేది చాలా మందిని, పేతురు గారు ఒక్క ప్రసంగము చేస్తే 3000 మంది ప్రభావితమై, 3000 మంది రక్షింపబడి, 3000 మంది బాప్టిజం తీసుకున్నారు ఒక్క ప్రసంగానికి. అంటే బోధ అనేది అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాలి. బోధ అనేది దేవుని దగ్గరకు ఆకర్షించేదిగా ఉండాలి. బోధ అనేది దేవుని ప్రేమను చూపించేదిగా ఉండాలి. బోధ అనేది దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. మన బోధ అనేది అనేక మందిని దేవునికి దగ్గరగా తీసుకొచ్చేదిగా ఉండాలి. బోధ అనేది సొంత మహిమ కోసం కాకుండా దేవుని మహిమను వెదికేదిగా ఉండాలి. ఈరోజు ఏం చేస్తున్నారు అంటే, చాలా మంది బోధలు, చెడు బోధలు చేస్తూ ఉన్నారు. దేవుని దగ్గర నుంచి కొంతమంది మనుషులను దూరము చేసే బోధలు చేస్తున్నారు. అలాంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు అని ఉంది. ఏం తీరుస్తాడు? తీర్పు తీరుస్తాడు. పేతృపత్రిక 4వ అధ్యాయం 12వ మాట, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి, 4:12 అమ్మా, పేతురు రాసిన మొదటి పత్రిక, దేవుని ఇంటి నుండి తీర్పు బయలుదేరును. దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి నుండి ప్రారంభమగు కాలము వచ్చుచున్నది. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మన దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనకన్నీ తెలుసు. కొంతమంది తెలియక చేస్తున్నారు. తెలియక నేను చేసేతను గనుక కనికరింపబడి తిని అన్నాడు పౌలు గారు. తెలిసి మనం తప్పు చేస్తే, తెలిసి పాపం చేస్తే తీర్పు మన దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి తీర్పు అనేది ఉంది. ఏముంది? అయితే ఎందుకు తీరుస్తాడు దేవుడు తీర్పు అంటే, కొన్ని విషయాలు చూసాం, ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ మాట, ఆయన ప్రతి వానికి వాణి క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఎందుకు దేవుడు తీర్పు తీరుస్తాడంటే, వాణి క్రియలు చెప్పున అని ఉంది. క్రియలు అంటే పనులు అని అర్థం. నువ్వు చేసిన పని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ఏంటమ్మా? మనము చేసిన పని బట్టి. అంటే మనం పనులు చేస్తున్నామా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. పనులు చేస్తున్నామా? ఏదో ఒక పని చేస్తాం కదా. పనులు రెండు రకాలు. మీరు చెప్పండి అమ్మా, మొదటి రకం ఏంటి? కిందన కూర్చున్న సహోదరులు చెప్పండి, మొదటి రకం ఏంటి? కొన్ని కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు చెప్పండి, మొదటి రకం ఏంటి? చాలా ఈజీ క్వశ్చన్. పనులు రెండు రకాలు. చాలా రకాలైనా మీకు అర్థం కాడ రెండు రకాలు. ఒకటి మంచి పనులు, రెండు చెడ్డ పనులు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చేస్తాం, రెండు చేస్తాం. ఒకటి మంచి పనులు, రెండు చెడ్డ పనులు. అయితే మనం చనిపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చనిపోయినప్పుడు ప్రకటన గ్రంథం
ఈ పాటకే మీకు ఆ మాట గుర్తొచ్చేయాలి. ప్రకటన గ్రంథములో నిజమే 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధ్వన్యులు అని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అందరూ చెప్పండి, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అంటే మాటకు అర్థమేంటి? నా పనులు నా వెంట వచ్చునని ఆత్మ చెప్పుచున్నాడు అని అర్థం. అంటే మనం వ్యక్తిగతంగా చెప్పుకోవాలంటే నువ్వు చేసిన పనులు, నేను చేసిన పనులే మన వెనక్కి వస్తాయి. నువ్వు సంపాదించిన భూములు రావు, నువ్వు కట్టిన ఇల్లు రావు, నువ్వు వాడుతున్న కారు బండి రాదు, నువ్వు దున్నుతున్న పొలము రాదు, ఆఖరికి నువ్వు చనిపోతే నీ భార్య కూడా వెనక్కి రాదు. సమాధి వరకు ఎవరైనా శ్మశానం వరకే రాగలరు, తర్వాత ఎవరు రాలేరు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఏమొస్తుంది అంటే మన పనులు మన వెనక్కి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం మంచి పనులు చేయాలి. ఏం చేయాలమ్మా? మంచి పనులు చేస్తున్నారా? మీరు మంచి పనులు చేస్తున్నారా? ఈమె నా విషయమే ఒక మంచి పని చేసిందని యేసు ప్రభువారు ఒక ఆమెను చూసి మెచ్చుకున్నాడు. అందరూ తిడుతుంటే ఎందుకమ్మా అంత ఖరీదైన అత్తరు తీసుకొచ్చి నేలపాలు చేశావు, అమ్మేసి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదంటే, ఈమె నా భూస్థాపన నిమిత్తం ఈ కార్యము చేసింది, ఈమెను మీరు తొందరపరచొద్దు. ఈ సువార్త ఎక్కడైతే సర్వలోకంలో ప్రకటించబడుతుందో ఈమె కోసము కూడా ప్రకటించబడుతుందని చెప్పారు. ఒక మంచి పని చేసింది దేవుని కోసం. నువ్వేం చేసావు దేవుని కోసం? ఈరోజు ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వేదైనా చేసిన మంచి పనులు ఉన్నాయా? మంచి పనులు ఏమైనా చేస్తున్నావా? మంచి పనులు చేయటం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవునికి ఏమొస్తుంది? వెలుగు ఫలం అంటే ఏంటి? సమస్త విధములైన మంచితనం. మరి మంచి పనులు మనం చేస్తున్నామా? ఏమండి మీరు చేసిన పనులు ఎటువంటివి? మంచి పనులైనా ఇతరులను బలపరిచే పని చేస్తున్నారా? దేవుని దగ్గరికి ఇతరులను తీసుకొచ్చే పనులు చేస్తున్నారా? ఇతరుల కోసం కన్నీరు కారుస్తూ ఉన్నారా? మీ ఊరు కోసం కన్నీరు కారుస్తూ ఉన్నారా? ఇద్దరు ముసలి వాళ్ళంట ఒక చర్చి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుందంటే, ఒక బాప్టిజం కుండి ఉంటే వెనీస్ అనే నగరంలో పెద్ద కుండి ఉంటుంది, ఆ బాప్టిజం కుండీలోకి వెళ్ళిపోయి రోజు ప్రార్థన చేసేవారట, ప్రభువా ఈ వెనీస్ నగరం విభిచారముతో నశించిపోతుంది, ప్రభువా జోజముతో నశించిపోతుంది, ప్రభువా సినిమా హాళ్ళతో నిండిపోయింది, ఈ వెనీస్ నగరాన్ని రక్షించండి ప్రభువా అని ఏడ్చుకుంటూ ఇద్దరు ముసలి వాళ్ళు ప్రార్థన చేసేవారంట. తెల్లవారు వెళ్ళిపోయి సాయంకాలం వరకు అదే పనంట. దేవుడు ఎంత అద్భుతం చేశాడంట వెనీస్ నగరంలో, సినిమా హాళ్ళన్నీ చర్చిలుగా మారిపోయాయంట, అక్కడున్న బ్రాందీ షాపులన్నీ మూసేశారంట. వెనీస్ నగరంలో ఆ రోజుల్లో గొప్ప ఉజ్జీవం వచ్చిందంట ఇద్దరు ముసలి వాళ్ళు చేసిన ప్రార్థన. మరి మీరేదైనా దేవుని కోసం మంచి పనులు ఏమైనా చేస్తున్నారా? మీరు చెడ్డ పనులు చేస్తే తీర్పులోకి వస్తారు, మంచి పనులు చేస్తే దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. కాబట్టి ఈరోజు నుండి ఏం చేయాలి? మనం మంచి పనులు చేయాలి. చచ్చేలోపు మంచి పనులు చేయండి. మీరు చచ్చిపోయినా గుర్తుండే పనులు చేయండి. మీరు చచ్చిపోయినా ఇతరులు చెప్పుకునే పనులు చేయండి. మీరు చనిపోయినా ఇతరుల మనసులో మీరు ఉండిపోయే పనులు చేయండి. ఆ తర్వాత ఏమని ఉందంటే బైబిల్లో చూడండి, దయచేసి ఎందుకు దేవుడు ఈ తీర్పు తీరుస్తాడు అంటే, రోమీలకు రాసిన పత్రిక 2:16 చదవండి. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును అని ఉంది. చూడండి, మనుష్యుల రహస్యములను విమర్శించు దినమున ఇలాగు జరుగును అని 16వ వచనములో మనం చూస్తున్నాం. అంటే ఒక రోజు ఉంది, దేవుడు
మనుషుల యొక్క రహస్యాలన్నీ బయటికి తీస్తాడు. ఏం చేస్తాడండి? మనుషుల యొక్క రహస్యాలన్నీ, మనుషుల యొక్క రహస్యాలు అంటే నువ్వు రహస్యంగా కొన్ని పనులు చేస్తున్నావు కదా, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కదా, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు కదా. ఏదో సామి చెప్పినట్టు పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. చాలామంది దొరికిపోతున్నారు. ఎలా దొరికిపోతున్నారు అంటే సీసీ కెమెరాల్లో దొరికిపోతున్నారు. వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే సీసీ కెమెరాలు ఉన్నాయని. సీసీ కెమెరాల్లో చాలామంది దొరికిపోతూ ఉన్నారు. ఒక బంగారపు షాప్లో ఇలా రాశారు, అంటే వాళ్ళు చాలా చక్కగా నొప్పించకుండా రాశారన్నమాట. మిమ్మల్ని సీసీ కెమెరాలు గమనిస్తూ ఉన్నాయి కాబట్టి నవ్వుతూ ఉండండి అని. అంటే అర్థం ఏంటంటే మీరు ఇక్కడ ఏం చేసినా సీసీ కెమెరాల్లో దొరికిపోతారు అని. కాబట్టి సీసీ కెమెరాలకే మనుషులు చిక్కుపోతున్నారు. దొంగలు ఎంతోమందిని పోలీసు వాళ్ళు అలాగే పట్టుకుంటున్నారు. మరి మనం చేసినటువంటి రహస్యముగా చేసినవి దేవుడు ఒకరోజు వెలుగులోకి తీసుకొస్తాడు అని ఉంది. కాబట్టి నువ్వు ఏ రహస్యముగా ఏ పనులు చేస్తున్నావో ఓ రోజు తీర్పులోనికి వస్తాయి. ఎక్కడికి వస్తాయి? తీర్పులోనికి వస్తాయి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రసంగి గ్రంథం 12:14 గోడమైన ప్రతి అంశమును గుర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. గోడమైన ప్రతి అంశము అంటే గోడమైన ప్రతి అంశం అది మంచిదే గాని చెడ్డదే గాని దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు చూడట్లేదని. ఇంతకుముందు నేను చెప్పాను, నేను ఒకసారి ఢిల్లీలో ఎయిర్పోర్ట్కు వెళ్ళాలని ఒక కారు బుక్ చేశాను, ఊబర్ కారు బుక్ చేశాను. ఆ కారు వచ్చింది కానీ లగేజీ చాలలేదు కాబట్టి ఆ కారు నేను చేశానంటే క్యాన్సిల్ చేసేసాను. ఇంకో పెద్ద కారు బుక్ చేసుకుందాం SUV అని. అది క్యాన్సిల్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఒక 6 నెలలు 8 నెలలు అయింది. తర్వాత నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి నేను వెళ్ళవలసినటువంటి చోటు కారు బుక్ చేస్తే నేను ముందు చూశాను ఎంత పడుతుంది అంటే 320 రూపాయలు 350 రూపాయలు చూపించింది. తక్కువే, చాలా దూరం వెళ్ళాలి అని బుక్ చేశాను. అక్కడికి వెళ్ళాక వాడేమో ఇంకొక 150 ఎక్స్ట్రా చెప్పాడు. నేను అడిగాను, నాకు ఇందాక యాప్లో 350 చూపించింది, ఇప్పుడేంటి 500 అడుగుతున్నావు అని డ్రైవర్ని అడిగితే డ్రైవర్ అన్నాడు, సార్ మీరు ఎక్కడో ఢిల్లీలో మీరు కారు క్యాన్సిల్ చేశారు సార్, ఆ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇప్పుడు పడ్డాయి అన్నాడు. అంటే 6 నెలల ముందు ఢిల్లీలో నేను కారు క్యాన్సిల్ చేస్తే కారు వచ్చింది మరలా తిరిగి వెళ్ళిపోయినందుకు ఆ కంపెనీ వాడు 150 రూపాయలు ఛార్జ్ చేశాడు, అది ఇప్పుడు పడింది. అంటే కంపెనీ దగ్గరే నీ డేటా అంత ఉంటే దేవుని దగ్గర ఇంకెంత ఉంటుంది చెప్పండి? దేవుని దగ్గర ఇంకెంత ఉంటుంది? కాబట్టి గోడమైనటువంటి ప్రతి అంశం గురించి దేవుడు ఏం చేస్తాడు? ఒకరోజు తీర్పులోనికి తీసుకొస్తాడు. మత్తయి శుభవార్త 12:26 కానీ 13:26 కానీ చదవండి. నేను చెప్పినదేమనగా మనుషులు పడుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనం ఆడుతున్న ప్రతి మాటను గురించి ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలి. చెప్పండి అందరూ కూడా నాతో, నేను ఆడుతున్న ప్రతి మాటను గురించి దేవునికి లెక్క చెప్పాలి. అంటే నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావో ఆ మాటలన్నీ దేవుడు లెక్క పెడుతూ ఉన్నాడు. అందులో చెడ్డవెన్నో మంచివెన్నో, నీ మాటల్లో దేవునికి ఎన్ని మహిమ తెస్తున్నాయో, ఎంతమందిని దేవుని దగ్గరికి ఆకర్షిస్తున్నాయో, ఎంతమందిని బలపరుస్తున్నాయో, ఎంతమందిని ప్రోత్సహిస్తున్నాయో,
ఎంతమందికి మేలు చేస్తున్నాయో నీ మాటలు ఎంతమందికి కీడు చేస్తున్నాయో నీ మాటలు దేవునికి దగ్గర తెస్తున్నాయా దేవుణ్ణి దూరంగా అంటే దేవునికి దూరం చేస్తున్నాయా నీ మాటలు ఓదార్పునిచ్చేవిగా ఉన్నాయా ఏడిపించేవిగా ఉన్నాయా అన్ని మాటలకు దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు అందుకే చాలా జాగృతగా ఆచి చూచి మాట్లాడాలి మన మాటల బట్టి కూడా తీర్పు ఉంటది చెప్పండి మాటల బట్టి కూడా ఏముంటది తీర్పు ఉంటది దీని బట్టి అంటే కొన్నిసార్లు మనం ఇంత ముందు కూడా మీకు నేను చెప్పాను ఒక ముసలోడు ముసలమ్మ దెబ్బలు ఆడుకున్నారు ఆయనకు 75 ఉంటాయి ఆమెకు 65 ఉంటాయి ఆ వయసులో దెబ్బలు ఆడుకుంటే ఆ ఊర్లో ఉన్న మంచి ఆయన వెళ్ళాడు దేవుణ్ణి నమ్ముకున్న ఆయన ఎంత చెప్పినా ఊరుకోవట్లేదు ఆఖరికి ఆయన విసిగిపోయి ఇలా కాదు మీకు బ్రదర్ గారికి చెప్తాను ఉండండి అన్నాడు ఏహ్ బ్రదర్ గారికి కాదు దేవుడికి చెప్పుకున్నా మాకు భయం లేదు అన్నాడు ముసలోడు అంతే ఆ ఉదయం నుండి యూరిన్ బంధించేసింది కడుపు పొంగిపోయింది ఎప్పుడు ఆ బాధ లేదట నరక యాతన పడ్డాడు రామ్మోహన్ గారి హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన ఏదో ట్రీట్మెంట్ చేశారు అయినా తగ్గలేదు పాపం ఆపరేషన్ చేయాలన్నారు అప్పుడు ఎవరో చెప్పారట నీకు ఎప్పుడు లేని బాధ ఇప్పుడు వచ్చింది ఇంత ఆరోగ్యవంతుడివి ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేసావంటే అప్పుడు అన్నాడట ఆ బ్రదర్ గారికి కాదు దేవుడికి చెప్పుకున్న నాకు భయం లేదు బ్రదర్ గారికి చెప్పుకున్న భయం లేదు ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోండి అని అన్నాను అయితే వెళ్ళి ముందు బ్రదర్ గారికి క్షమాపణ చెప్పు తగ్గిపోద్ది అన్నారట ఎవరో అప్పుడు వచ్చాడు తెల్లారి 7 గంటలకే వచ్చాడు వచ్చి క్షమాపణ అడుగుతున్నాడు ఎందుకు క్షమాపణ అంటే మీరు క్షమించండి బాబు అన్నాడు అని ఏమి చెప్పకుండా క్షమించమంటే ఏంటి అంటే ఇలాగ అన్నాను అంటే సరే పర్వాలేదులేండి అని చెప్పాను ప్రార్థన చేస్తే తర్వాత ఆయన్ని దేవుడు ముట్టాడు అంటే కొన్నిసార్లు మన మాటలకి దేవుడు ఏం చేస్తాడు తీర్పు తీరుస్తాడు కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా ఆడాలి అయితే ఈ తీర్పు నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి తీర్పు ఉన్నది అని ఇంతవరకు విన్నాం కదా తీర్పు నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ మాట అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము మొట్టమొదటగా మనం చేయవలసింది ఏంటంటే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము అని ఉంది ఎప్పుడు కూడా మనకు మనమే విమర్శించుకోవాలి ఏం చేయాలి మనకు మనమే ఇతరులను విమర్శించడం కాదు మనకు అలవాటు ఏంటంటే ఇతరులను విమర్శించడం అలవాటు ఇతరులను విమర్శించడం కాదు నీకు నువ్వు నేను ఎలా ఉన్నాను దేవుడు ఏం చేయమన్నాడు ప్రభు నమ్మని వారైతే అసలు దేవుడు ఎవరు 33,33,33,33 దేవీ దేవతలు ఉన్నారా చిన్నజీయర్ స్వామి ఏమన్నారు అంటే ఒక్కలే దేవుడు అని చెప్పాడు ఆ ఒక్కడెవరు ఆ ఒక్క దేవుడు ఎవరు దేవుడు అని ఎవరిని అనొచ్చు నేను ఎవరిని మొక్కుతున్నాను దేవుడు అనేవాడికి కామక్రోధ మోహ లోభ మద మత్సరాలు ఉంటాయా దేవుడు అనేవాడు పరిశుద్ధంగా ఉండాలి కదా నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నానా నాకు నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు శాంతి సమాధానంతో ఉన్నారు అని ఒక్కసారి ఏం చేయాలి అంటే ప్రభుని ఎరిగినా ప్రభుని ఎరక్కపోయినా మనకి మనమే ఏం చేసుకోవాలి విమర్శించుకోవాలి ఎప్పుడైతే మనకి మనం విమర్శించుకుంటామో అప్పుడు మనము తీర్పులోనికి రాము అని ఉంది దేంట్లోనికి రాము కాబట్టి మనకి మనం ఏం చేయాలి విమర్శించుకోవాలి అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33-34 మాటలు మనం చదువుకుందాం దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే చూడండి నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే అని ఉంది అంటే మనం దేవుని దగ్గరికి వస్తే
దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే నీతిమంతులుగా చేస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎలా చేస్తాడని మనల్ని, నీతిమంతులు దేవుని ముఖ దర్శనాన్ని చేస్తారు, పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి యేసు ప్రభు వాక్యం ఏముందంటే, బైబిల్లో యేసు ప్రభు వారి యొక్క లేఖనాలు ఏమని చెబుతున్నాయి అంటే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఏముందంటే, విశ్వాసము ద్వారా మనం నీతిమంతులు అవుతామని ఉంది, యేసుక్రీస్తు రక్తము ద్వారా ఏమవుతాం మనం, నీతిమంతులం అవుతామని ఉంది, క్రియల మూలముగా మనం ఏమవుతాం, నీతిమంతులుగా అవుతామని ఇంకొక దగ్గర రాయబడి ఉంది. కాబట్టి నీతిమంతులుగా మనం అంటే నీతిమంతులుగా తీర్చబడితే తీర్పులోనికి రాము. దేంట్లోకి రాము, మరి మీరు నీతిమంతులైనా నీతిగా బ్రతుకుతున్నారా, యేసు రక్తంలో కడగబడ్డారా, యేసు ప్రభువారు మీకు దేవుడిగా ఉన్నాడా, యేసు ప్రభువారు మీకు ప్రభువుగా ఉన్నాడా, ఆలోచన చేసుకోవాలి. అలాగే యూదా పత్రిక 24:25 మాటలు, ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ నిజీవ క్రియలను విడిచి. ఆ మాట కావాలి చూడండి, ఎవరైనా తీస్తే చదువు, నిజీవ క్రియలను విడిచి అనే మాట ఉంటుంది. నేను రిఫరెన్స్ తప్పు చెప్పాను, చదవండి. నిర్జీవమైన హెబ్రీలకు రాసిన పత్రిక 6:1, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్టిస్మును గురించిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను. చూడండి, ఇవన్నీ ఎవరైతే పొందుతారో వారికి తీర్పు ఉండదు. ఒకటి ఏం చేయాలి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఏ క్రియలండి అంటే, మనం చేస్తున్నటువంటి పాపపు పనులు విడిచిపెట్టాలి. రెండవది మారు మనస్సు, అంటే ఇప్పుడు నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో దాన్ని విడిచిపెట్టడమే మారు మనస్సు. అంటే సినిమాలంటే మీకు పిచ్చి అనుకోండి, ఆ సినిమాలు విడిచిపెడితే మీరు మారు మనస్సు పొందారు. ప్యాకాట్ అంటే మీకు పిచ్చి అనుకోండి, ఆ ప్యాకాట్ విడిచిపెడితే మారు మనస్సు పొందినట్లు. ఇంకేదైనా మీకు పిచ్చి అనుకోండి, అది విడిచిపెడితే మారు మనస్సు పొందినట్లు. ఈ సౌలు అనే వ్యక్తి దేన్నైతే ఎక్కువగా ప్రేమించాడో, తన మతాన్ని ఎక్కువగా ప్రేమించాడు, తర్వాత యేసు ప్రభుని నమ్ముకునేక ఆ మత పిచ్చిని విడిచిపెట్టాడు, ఆయన మారు మనస్సు పొందినట్లు. అలాగే మనం మారు మనస్సు పొందాలి. మూడవది దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు ఒక్కడే, ఆయనే మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళేవాడు అని విశ్వాసం ఉంచాలి. నాలుగవది బాప్టిస్మ్ తీసుకోవాలి. ఐదవది హస్త నిక్షేపణ పొందాలి, అప్పుడు మనం తీర్పులోనికి రాము. ఎక్కడికి రాము మనం? తీర్పులోనికి రాము. అలాగే దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే, మత్తయి శుభవార్త 10:42 ఒక్కసారి చదవండి. వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే ఈ లోకంలో జీవించినప్పుడు మంచి నీళ్లు, యేసు ప్రభువారు శిష్యుడు అని మంచి నీళ్లు, వీళ్ళు ప్రభువు నమ్ముకున్నారని ప్రభువును బట్టి ఎవరికైనా ఇస్తే దాని ఫలము కూడా మనం పొందుతాం. ఏం పొందుతాం మనం? ఫలము పొందుతాం. దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? ఈ మాట చూసి ముగించేసుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 11-12 మాటలు, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రగులుకొని లయమైపోవునట్లు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. అందరూ చెప్పండి, నాతో పాటు అందరూ చెప్పండి, దేవుని దినపు రాకడ కొరకు
కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎలా ఉండాలి మనం? దేవుని దినపు అనే మాట గుర్తుపెట్టుకోండి. ఏ దినపు అంటే దేవుని దినము అనేది ఒకటి ఉంది. కొంతమంది అంటారు కదా నాకు ఒక రోజు వస్తుంది అని. అలాగే దేవుని దినం ఒకటి ఉంది. ఆ దినం దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ దినం ఏం తీరుస్తాడు? తీర్పు తీరుస్తాడు. ప్రకటన గ్రంథం 20:11, మరియు ధవలమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడైన ఒకరిని చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వారికి నిలువ చోటు కనబడకపోయెను, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందుదురు అని ఉంది అక్కడ. ధవల సింహాసనపు తీర్పిది. ఏ తీర్పిది చెప్పండి? ఏ తీర్పు? ధవల సింహాసనపు తీర్పు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట నేను. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి, జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడింది, అందులో ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అని ఉంది. అంటే మనము చేసినవన్నీ కూడా దేవుడు గ్రంథములో రాస్తున్నాడు. బాబు చూడండి, ఇటు మనము చేస్తున్నవన్నీ దేవుడు గ్రంథములు ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో అన్ని గ్రంథములో రాస్తున్నాడు. ఒకరోజు కోట్ల మంది నిలబడతారు. ఆ కోట్ల మంది నిలబడినప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. ఏం చేయబడతాయి? గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి దేవుడు ఏం తీరుస్తాడు? తీర్పు తీరుస్తాడు. అంటే మనం చేస్తున్నవన్నీ రికార్డ్ అవుతున్నాయి అన్నమాట. మనం చేస్తున్నవన్నీ ఏమవుతున్నాయి? నువ్వు మర్చిపోయినా దేవుని రికార్డులో ఉంటుంది. వాటిని బట్టి దేవుడు ఒకరోజు ఏం తీరుస్తాడో మనకి తీర్పు తీరుస్తాడు. మత్తయి శుభవార్త 25:31 తమ మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు చూడండి, గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. తన మహిమ గల సింహాసనం ఎదుట ఒకరోజు మనం నిలబడాలి. ఏ సింహాసనం ఎదుట? రోమీయులకు రాసిన పత్రిక 14:12 నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకను దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. అందరూ చెప్పండి, మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. అంటే నీ కోసం లెక్క నువ్వేం చేయాలి? ఒకరోజు అప్పగించాలి. నీ లెక్కలన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. చెప్పండి అమ్మా, మన లెక్కలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. నీ లెక్కలన్నీ దేవునికి తెలుసు. ఏం తెలుసు? మన లెక్కలన్నీ దేవునికి తెలుసు. ఎవరి దగ్గర ఉన్నాయి మన లెక్కలన్నీ? దేవుని దగ్గర ఉన్నాయి. మన చరిత్ర అంతా దేవుని దగ్గర ఉంది. మన చరిత్ర, మన లెక్కలు అన్నీ దేవునికి తెలుసు.
అన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తన్ను గురించి ప్రతివాడు దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. యూదా పత్రిక 14:15 మాటలు. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించిట్లనెను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరును భక్తిహీనమగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. చూడండి, ఈ మాటలు మనం చూస్తే వేవేల పరివారము దగ్గర ప్రభు వస్తాడు. అప్పుడేం జరుగుతుంది? దేవుడు చూడు, అందరికీ తీర్పు తీర్చుటకును. అందరికి ఏం తీరుస్తాడు? బతిహీనులు, భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గురించి దేవుడు ఏం తీరుస్తాడు? తీర్పు తీరుస్తాడు అని ఉంది. ప్రకటన గ్రంథం 16:7 అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నాయి. ఆయన తీర్పులు ఎటువంటివి? సత్యము, న్యాయం. మనిషి ఏం చేస్తాడు? కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, డబ్బును బట్టి మారిపోతుంటాయి. కానీ దేవుని తీర్పులు మారవు. దేవుని తీర్పుల్ని ఎవరు ప్రభావితం చేయలేరు. అయితే ఈరోజు మనం తీర్పు అనేది ఉంది. ఒకరోజు ఆ తీర్పును తప్పించుకోవడానికి ఒక చక్కని మార్గం ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని ఉంది. ఈరోజు యేసు ప్రభు నమ్ముకుంటే మీకు నరకం ఉండదు, మీరు స్వర్గానికి వెళ్తారు. యేసు ప్రభు నమ్మకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి.